ఓఎన్జీసీ నష్టపరిహారం జాబితాలో 5462 మంది మత్స్యకారులలో 173 మంది కార్మిక శాఖలో నమోదు అయినందుకు వారిని తొలగించడం జరిగిందని తెలిపిన అధికారులు. ఓఎన్జీసీ నష్టపరిహారం జాబితాలో 5462 మంది మత్స్యకారులలో 173 మంది కార్మిక శాఖలో నమోదు అయినందుకు వారిని తొలగించడం జరిగిందని అధికారులు చెప్పగా, వారు యాక్టివ్ మత్స్యకారులుగా వారికి అన్ని ఆధారాలు ఉన్నాయని, వారికి ఓఎన్జీసీ నష్టపరిహారం అందే వరకు వారికి సంఘం కానీ నేను కానీ తోడుగా ఉంటానని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పిన మల్లాడి కృష్ణారావు. కూడా చేసుకుంటే వారితో పాటుగా మనం చేద్దాం. మీ 173 మందికి మన నాయకులు గాని సంఘం గాని ఇప్పటి వరకు 4 సంవత్సరాల 1 నెల 23 రోజుల నుంచి ఎలాగైతే నిలబడ్డామో, మీకు కూడా అనాపరిశంతో వచ్చే వరకు కూడా ఇటు ప్రభుత్వం గాని అలాగే లీగల్ గాని రెండాటిలో మీకు విజయం సాధించే వరకు మేము నిలబడతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, అవతల డబ్బులు అన్నది మీ బాధ ఉండొచ్చు, బాధని అర్థం చేసుకునేవాడే తప్ప ఇక్కడికి అయిపోయింది వదిలేసేవాడు మాత్రం కాదు. లాస్ట్ మినిట్ వరకు దాన్ని ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మీ 173 మందికి ఎంత ఒత్తిడి తీసుకురావాలో ప్రభుత్వాన్ని, ఇక్కడికి వచ్చే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ ఎంత ఒత్తిడి తీసుకురావాలో. మనకున్న లీగల్ గా అయితే 100%, అది సంఘం పేరే కానీ ఒక కేసు వెళ్ళిపోదాం, ఇండివిజువల్ గా కలిపి ఒక కేసుకు వెళ్ళిపోదాం. ఆ కేసుకు వెళ్ళి ఒక పక్కనేమో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ప్రభుత్వం రీఎంక్వైరీ చేయమంది కాబట్టి ఇస్తుందా ఇస్తుంది 15 రోజులు చూస్తాం, లేదంటే లీగల్ గా కూడా మనం వెళ్ళి ఆ 173 మందికి కూడా తీసుకొద్దామని చెప్పేసి తెలియజేస్తూ